కోపిష్టి పాత్రలకు ఊరికే ఆగ్రహం తెచ్చుకునే పాత్రలకు పెట్టింది పేరు ముక్కామల. ముక్కామల గారి అసలు పేరు ముక్కామల కృష్ణమూర్తి. విశ్వామిత్రుడు, బృహు మహర్షి, దుర్వాసుడు, ధౌమ్య మహర్షి ఈ పాత్రలను చలనచిత్రాల్లో చూస్తే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి ముక్కామల గారు. సన్నగా, పొడుగ్గా, పొట్లకాయల మిత భాషణతో, అమితమైన అభిమానంతో మనం అనుకోగానే చప్పున స్ఫురణకు వచ్చే ఆకారం ఆయనది. ముక్కామల గారిని చూస్తే ఎవరు విలన్ అని అనుకోరు. కానీ అనుకోకుండా విలన్ గా విలక్షణ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచడం ఆయనకే చెల్లింది. ప్రేక్షకులు ఏమాత్రం మర్చిపోలేని నటుడు ఆయన. గూఢాచారి 116, రంగేల రాజా, అన్నా తమ్ముడు చిత్రాలు అందుకు ఉదాహరణలు. స్వర్గీయ ఎస్వి రంగారావు గారి తరువాత మాంత్రికుడి పాత్రలో మెంపించిన దిట్ట ఆయన. అసమాన ప్రతిభాశాలి, విశిష్ట నటుడు ముక్కామల గారు. అగ్గి పరాటాలు, కొండ బూచాడు, జ్వాలాద్వీప రహస్యంలో, వనం కోసం ఆరాటపడే వాంత్రికుడు, గురువు నమించిన శిష్యులో ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే దుష్ట మాంత్రికుని పాత్రలకు జీవం పోశారు ఆయన. దుర్యోధనుడు, శకుని, విరాటరాజు, కంసుడు, సైంధవుడు ఇలాంటి దుష్ట పాత్రలకు ప్రాణం పోసిన అసమాన నటుడు ముక్కామల గారు. ముక్కామల గారి సంభాషణలు చెప్పే తీరే వేరు. అలా చెప్పడం చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ ఎవరికీ రాదు. కూతురి పెళ్లి కోసం మరో వివాహిత కాపురం కూల్చడానికి అడ్డదారులు తొక్కి ముసలి నక్కను మించిన సోమరాజు పాత్రను ముత్యాల ముగ్గులో అవలీలగా వేశారు ఆయన. దేశ క్షేమాన్ని వదిలి స్వార్థంతో అలెగ్జాండర్ను ఫోరెస్పై దండెత్తమని ఆహ్వానించే అంబీ పాత్రను సమర్థవంతంగా చాణక్య చంద్రగుప్తులో పోషించారు. దాదాపు 200 పౌరాణిక, జానపద, చారిత్రాత్మిక, సాంఘిక చిత్రాలు వైవిధ్యం గల పాత్రలు పోషించిన నటుడు ముక్కామల గారు. కార్తవ రాయని కదా, ఆయన నటించిన జానపద చిత్రాలు మరొకటి. కాలాన్ని వృధా చేయక ఎప్పుడు ఏదో ఒక కార్య సాధనలో నిమగ్నులై ఉండేవారు ఆయన. ఋష్యశృంగ, మరదలు పెళ్లి చిత్రాలు దర్శకత్వం కూడా వహించారు. నటించబోయే పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, క్రమశిక్షణతో మెలగడం, సాటి నటీ నటుల్ని గౌరవించడం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. కోడనాగులో ప్రిన్సిపల్ పాత్రలు ఆయన జీవించారు. సంపూర్ణ రామాయణం సత్య హరిశ్చంద్ర, NTR గారిది, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతా కళ్యాణం వంటి చిత్రాలు ఆరింటిలో ఆయన విశ్వామిత్ర పాత్రకు ప్రాణం పోశారు. ఉమాచండి, గౌరీ శంకరుల కథలోని దుర్వాసుని పాత్రలు ఆయన నటన మరువదగినదా. ఆయన ధరించిన మాయాబజార్లో దుర్యోధనుడు, నర్తనశాలలో విరాటరాజు, శ్రీకృష్ణ పాండవ్యంలో జలాసంధుడు, మానవుడు దానవుడులో దాదా, బ్రహ్మం గారి చరిత్రలో ఫకీర్ సాహిబ్, కరుణామయుడులో న్యాయాధికారిని శాసించే పాత్ర, పాండవ వనవాసంలో దౌత్య మహర్షి, మాస్టర్ కిలాడిలో సైంటిస్ట్, దానవీర సూరకర్ణ, శ్రీ తిరుపతి వెంకటేశ్వర వైభవంలో బృహు మహర్షి పాత్ర, శ్రీకృష్ణ అవతారం, అల్లూరి సీతారామరాజు చిత్రాలలోని పాత్రలు ముక్కామల గారి నటనా కౌశలానికి పతాకస్థాయి. 1951లో HM రెడ్డి నిర్దోషులు కథానాయకుని పాత్రలో వేశారు. తరువాత అన్ని రకాల పాత్రలు చేశారు. మాయాబజార్, జగదీక వీరుని కథ, అప్పు చేసి పప్పుకూడు తదితర చిత్రాల్లో గుర్తుండే పాత్రలు చేశారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించారు. ముక్కామలగా ప్రసిద్ధి చెందిన నటబ్రహ్మ ముక్కామల కృష్ణమూర్తి గారు 28 February 1920 జన్మించారు. ఆయన డాక్టర్ సుబ్బారావు, సీతారామమ్మ దంపతులకు గుంటూరు జిల్లా కురజాలలో జన్మించారు. ఇక భార్య భారతి, కుమారుడు సుబ్బారావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సీత రాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ కుమార్తెలు ఉన్నారు. ముక్కామల సోదరుడు కూడా శ్రీమతి లాంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్థి దశ నుంచే రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పోషించిన పాత్రల్లోకెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో ఋషి పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ముక్కామల గారు ఏసీ కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడిగా, టెన్నిస్ ఆటగాడుగా గుర్తింపు పొందారు. మొదట షేక్స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తూ ఉంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి గారు. KVS శర్మ, NTR, జగ్గయ్యలను చేర్చుకొని తాను స్థాపించిన నవజ్యోతి సమితి సంస్థ ద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శించారు. తను స్వయంగా భక్త కబీర్ నాటకం రాసి ప్రదర్శించారు. డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామనే మద్రాసు చేరుకుని పి పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి మాయా మచ్చింద్ర చిత్రంలో గొరక్నాథ్గా సినీ నాటకాన్ని ప్రారంభించారు. లైలా మజ్నులో భానుమతి తండ్రిగా నటించారు. అలాగే తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా ఎన్నో పాత్రలు పోషించారు. మరదల పెళ్లి, ఋష్యశృంగ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కథలు రాయడం, ఫోటోలు తీయడం, పెయింటింగ్ వేయడం ముక్కామల గారి హాబీలు. అంతేకాకుండా ఆయన ప్యారికి సింధూర్,
హిందీ చిత్రంలో కూడా నటించారు. అంతేకాకుండా కొండపీటి సింహం, డ్రైవర్ రాముడు, జగన్మోహిని, భక్త కన్నప్ప, శ్రీకృష్ణ అవతారం, శ్రీ 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 మర్యాద రామన్న, పరమానందయ్య శిష్యుల కథ, బుబ్బులి యుద్ధం, జగదీక వీరుని కథ, తెనాలి రామకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన 1987లో పరమపదించారు. ఏది ఏమైనా 1950 నుంచి 1980 వరకు 3 దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేటికి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ముక్కామల గారిది చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి అటువంటి ఆ గొప్ప నటుడి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం ముక్కామల గారి కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.